మీరు ఇప్పుడు 91 సంవత్సరాలు, అవును, 90 ఏళ్ల వయసులో పద్మశ్రీ తీసుకున్నారు, కానీ ఇంత చురుకుగా ఈ వయసులో కూడా మీ కంఠం అలాగే ఉంది. ఏంటి మీ ఆరోగ్య రహస్యం ఏంటో అసలు తెలుసుకో? ఏమీ లేదు, వయసు అయిపోతున్న గురించి బాధ లేదు, దుగ్ధ లేదు, ఆలోచించను. ఈ కంఠం అంటారా, ఆ భగవంతుడు సత్యసాయి వారి సమక్షంలో సడన్గా పిలిచేవారు. 10,000 మంది కూర్చుని ఉంటే జానకి వచ్చి మాట్లాడు అనేవారు. స్వామి దేవుడు భగవంతుడు ముందు ఎలా మాట్లాడంటే, ఎవరు చెప్పారు నువ్వు చదువుకోలేదని, నా కాలేజీలో నువ్వు పిహెచ్డి చేసావు మాట్లాడు అనేవారు. ఆయన కూడా నన్ను గురించి ఎక్కువ చెప్పేవారు. నాకు ఎప్పుడైనా ఆరోగ్యం కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు చెప్పేవారు, జానకి యువర్ నాట్ డూయింగ్ వెల్ అని నా జుట్టు మీద ఇళ్ళలో కలిపి వరి ఒక నేను చూసుకుంటానన్నారు. నా హార్ట్ ఆప్ మేజర్ హార్ట్ ఆపరేషన్ అయింది. నాకు కొలెస్ట్రాల్ లేదు, షుగర్ లేదు. ఎప్పుడు జరిగింది? 1999. సిద్ధి సాయి, పత్తి సాయి, దివ్య కథ అని వారు 14 సంవత్సరాల దాకా బాబా వారి జీవితాన్ని అంజలీదేవి గారు తీశారు. పుట్టపర్తిలో ఉండి చేసాం మనం. వారికి ఒకటే ఇష్టం, నా మీద ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది, అన్నది చేస్తుంది, కమిట్మెంట్. ఇప్పుడు మీకు ఏదన్నా చెప్పాననుకోండి, నా వల్ల అవుతుందో లేదో అని కూడా ఆలోచించను, చేసే తీరాలనుకుంటే అని చేసేస్తాను. నేను ఈరోజు కూడా యాక్చువల్గా మాకు అలాగే ఇచ్చారు. ఇవాళ నిజంగా ఆరోగ్యం ప్రయాణ పడగలతో ఉండి కార్డు సహకరించకపోయినా లేదు అంటే, 7.5 గంటలు కారులో కూర్చొని వచ్చాను బెంగళూరు నుంచి. దాంతో కాళ్ళన్నీ పట్టేసేయి కొంచెం. రామారావు గారే మీ చేత మాట్లాడించారు. అలాగే అనుకున్నాం. రామారావు గారు దేవుడు కదా, ఆయన కూడా మనకి. బాబా గారు, రామారావు గారు ఉండి ఏదో 4 ముక్కలు నా చేత మాట్లాడించుంటారు. ఇవాళ మీకు అది పనికొస్తే సంతోషం. మీ అన్నీ కూడా మీరు చూసుకుంటే కష్టాల్లోనే ఇందులో వచ్చారు కదా. ఇంత కష్టాల్లో కష్టాలు పడి ఇన్ని సినిమాలు చేసి ఇంత ఆరోగ్యంగా ఉండటం వెనక ఏదైనా మీ వెనక ఏదైనా శక్తి నడిపించిందేమో అనిపిస్తూ ఉంటుంది. పని మీద ఉన్న కమిట్మెంట్, నిమగ్నత, ఏదైనా ఒక మాట అంటే అది మనం నెరవేర్చాలి. మనం ఎక్కడ తీసుకోకూడదు. మాట తప్పింది అన్న మాట నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు నా మీద ఎవరు జాలి పడడం కూడా నాకు ఇష్టం లేదు. నేను నా మామూలు బతుకు, మామూలుగా ఒక స్టేటస్ వచ్చిన తర్వాత, ఒక టాప్కి వెళ్ళిన తర్వాత, హోదా హుందా పట్టాటోపం అంతా ఉంటుంది. చాలా నేను ఎప్పుడు లేచలేదు. బాగా ఫేమస్గా ఉన్నప్పుడు ఒకేలా ఉన్నాను, ఇప్పుడు ఒకేలా ఉన్నాను నేను. కాబట్టి అది దేవుడు ఇచ్చిన ఒక మంచి వరం అని అనుకుని దాన్ని కాపాడుకుంటున్నాను తప్ప నేనుగా ఏమీ ప్రయత్నం లేదండి. నా వాయిస్ అంటారా, అది అందరూ చెప్తున్నా నాకు ఆశ్చర్యమేస్తుంది. ఎందుకో తెలీదు. మామూలుగా ఈ వార్తలు చదువుతారు చూడండి, వాళ్ళకి వాయిస్ కలిసి నాగేశ్వరరావు అనేవారు. మీరు వచ్చి హైదరాబాద్ రండి జానకి గారు, మీరందరికీ కొంచెం తర్ఫీస్ ఇద్దరు కానీ వాయిస్ కల్చర్ ఎట్లా మాట్లాడాలి అనేది కొంచెం నేర్పించండి. నేను చదువుకోలేదు సార్, మెట్రిక్తో అయిపోయింది నా చదువు. అది కూడా అక్కడక్కడ వానకాలం చదువు. నాకు లెక్కలు రావు, ఇప్పటికీ రావు లెక్కలు. ఎవరైనా డబ్బులు ఇస్తే ఆ రోజుల్లో పాపం క్యాష్ ఇచ్చినా కూడా రిసీప్ట్ తీసుకునేవారు. ఎవరైనా మన రామచంద్ర లాంటి వాళ్ళని కూర్చోబెట్టి లెక్క పెట్టు, నాకు బోరు ఈ డబ్బు లెక్క పెట్టు. డబ్బు మనిషికి అవసరం, ఎంత అవసరం. డబ్బే ప్రపంచం కాదు. కానీ ఈ కరోనా ఇవన్నీ వచ్చిన తర్వాత డబ్బు చాలా అవసరం అయిపోయింది మనుషులు. డబ్బు సంపాదించడం కోసమే మీరు సినిమాలోకి అడుగు పెట్టారు అంటే కష్టాలు, ఆర్థిక కష్టాలు పోతాయి. దాంట్లో ఏమాత్రం ఎగ్జాజరేషన్ లేదు. దారి తను తెలియక మిగతా ఉద్యోగాలకు వెళ్ళాలంటే మీరు అడిగినట్టు నాకు ఇంకేదైనా పని చేసుకోవాలి, దానికి క్వాలిఫికేషన్ కావాలి, ఏదైనా స్పెషలైజ్ చేసి ఉండాలి. అలాంటిది ఏం లేదు కదండి నాకు. అందుకని సినిమా అయితే మీకు పెద్ద చదువు అక్కర్లేదు. శివాజీ గణేశన్ గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళంతా ఏం చదువుకున్నారంటారు, కానీ ఎంత గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అందరూ. చదువు మీరు అన్నట్టు చదువే ముఖ్యం కాదు, సంస్కారం, ఒక వృత్తి మీద మనకున్న ఒక ఆసక్తి, పట్టుదల. మనం సాధించాలనుకుంటే చేయగలం ఏదైనా సరే. మన ఆర్థిక కష్టాలు తీరినాయి మరి నిజంగా మీకు? ఆర్థిక కష్టం, ఓ ఎస్, ఎక్కడికో వెళ్ళిపోయాను కదా. అదే చెప్పాను, మంచి పొజిషన్లో ఉన్నప్పుడు కూడా సరదాగా ఎప్పుడైనా సినిమా వద్దు అనుకుంటే ప్రపంచం అంతా తిరిగి వచ్చేస్తుంది. ప్రపంచం చాలా నేర్పింది, సినిమా ఇండస్ట్రీ చాలా నేర్పింది. నాకు ఒక్కటే ఒకటి, ఎవరు అబద్ధం చెప్పకూడదు. ఒకసారి ఎవరిని అబద్ధం చెప్పారు నాకు తెలిసింది అనుకోండి, వాడు నిజం చెప్పినా ఇంకా అబద్ధంగా అంతే. పొరపాటు కూడా అబద్ధం చెప్పకూడదు. పిల్లల్ని కూడా అలాగే పెంచాను, క్రమశిక్షణతో పెంచాను పిల్లల్ని, సినిమాకి సంబంధం లేకుండా పెంచాను. కాకపోతే మా చెల్లెలు సినిమా ఆర్టిస్టు,
మేమిద్దరం తెలుగు డామినేట్ చేసింది, నేను తమిళ్ డామినేట్ చేశాను. పిల్లల్ని చూసుకోవడం కోసం హిందీ పిక్చర్లు వెళ్ళలేకపోయాను, మూడే చేశాను. పర్వాలేదు, మనకుండే మన భాష మీద గౌరవం ఉంటుంది కదా. భాష నేర్చుకోవడంలో చాలా ఫాస్ట్ నేను, ఒక 5 భాషలు మాట్లాడగలను నేను. 5ా? ఓకే. అంటే ఇప్పుడు తెలుగు, తమిళ్, ఇంగ్లీషు, హిందీ కూడా మాట్లాడతారు, ఇంకా వేరే ఏం మాట్లాడతారు? కన్నడ. ఈ 5 భాషలు మాట్లాడగలరు, అది నాకు బాగా దోహదమైంది, నాకు హెల్ప్ చేసింది లైఫ్లో. బట్ నేను ఇలాంటి గొప్ప డైరెక్టర్స్తో, ఇలాంటి గొప్ప నటీనటులతో యాక్ట్ చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. నాకు అది నేను నాకు అది మాత్రం ఒక అదృష్టంగానే భావిస్తున్నాను ఈ రోజుకి. మరి మిగతా వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో తెలీదు. కేవలం ఆయన నటుడుగా నేను చూడలేదు, అంత ఎత్తులకి ఎదుగిన మనిషి నటుడు కాదు. అంతకంటే గొప్ప గొప్పది ఏదైనా ఉంటే మాట అనొచ్చు మనం. రామారావు గారు చిరంజీవిగానే ఉండిపోతారు ఆయన ఎప్పటికీ. తెలుగు ఇండస్ట్రీ కాదు, తెలుగు ప్రజలు, తెలుగుతనం ఉన్నంతకాలం రామారావు గారు అలాగే ఉంటారు. వారిని తలుచుకోకుండా ఒక్కరోజు కూడా జరగదు ఎవరికి.